నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు. షాదీ మంజిల్లో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన పురపాలక కమిషనర్ ఓగులేషు. చేయూత అభినందనీయం. మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని రోగులకు సరుకులు అందజేసిన సబ్ కలెక్టర్ ఆనంద్. జగన్తోనే అభివృద్ధి సాధ్యం. గూడూరులోని 11వ వార్డులో జరిగిన కార్యక్రమంలో నవరత్నాల కరపత్రాలు ప్రజలకు అందజేసిన వైకాపా నాయకులు, కార్యకర్తలు. ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదమైంది. ఎస్వీఆర్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగిన విద్యార్థుల పరిచయ వేదికలో పాల్గొని మాట్లాడిన కరెస్పాండెంట్ కేఆర్ రెడ్డి తదితరులు. ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించేందుకు పట్టణంలో పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు పురపాలక కమిషనర్ ఓబిలేషు తెలిపారు. గూడూరులోని షాదీ మంజిల్లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని షాదీ మంజిల్లో పురపాలక సంఘం కమిషనర్ ఓబిలేషు వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఓబిలేషు మాట్లాడుతూ పట్టణంలో పూర్తిగా ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 1వ, 2వ పట్టణ ప్రాంతాల్లో ఇందుకోసంగాను 10 మందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు. వీరు ఏ సమయంలోనైనా దుకాణాలపై దాడులు చేసి అపరాధ రుసుం విధించే అధికారం ఉందని తెలిపారు. సిబ్బంది పనిచేయకపోతే ఉపేక్షించేది లేదని, చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. కుళ్ళిపోయేది తడి చెత్త, కుళ్ళిపోకుండా ఎప్పటికి అట్లానే ఉంటుంది. ఇప్పుడు మనం ప్లాస్టిక్ వేసాం అనుకోండి, ఇది మీరు 5 సంవత్సరాల తర్వాత పోయినా కూడా ప్లాస్టిక్ అలానే ఉంటుంది. గ్లాస్ ఉందనుకోండి, గ్లాస్ 5-10 ఏళ్ళ తర్వాత వెళ్ళినా కూడా గ్లాస్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఐరన్ అలానే ఉంటుంది. కాబట్టి ఏదైతే మట్టిలో కుళ్ళిపోదో అదంతా పొడి చెత్త. ఏదైతే మట్టిలో కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోతుందో అది పొడి చెత్త. ఫర్ ఎగ్జాంపుల్ మనుషులు ఉన్నారనుకుందాం, మనుషులే కాదు ఎవరైనా కావచ్చు, ఏ జీవైన కావచ్చు, జీవి చనిపోయిన తర్వాత డెడ్ బాడీ, డెడ్ బాడీని మనం మట్టిలో పెడితే కుళ్ళిపోతుందా లేదా? అంతా కుళ్ళిపోతుందా? అంతా పూర్తిగా? పూర్తిగా కాదు, కొన్ని కొన్ని పార్ట్లు మాత్రం, అంటే మన మజిల్స్ మొత్తం కుళ్ళిపోతాయి కానీ బోన్స్ మిగిలిపోతాయి. అంటే ఇక్కడ ఏదైతే భూమిలో కలిసిపోతుందో, కుళ్ళిపోతుందో అది తడి చెత్త, కుళ్ళిపోయింది పొడి చెత్త. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రధానంగా కుళ్ళిపోయేదాన్ని ఒకవైపు తీసుకుంటాం, కుళ్ళిపోందాన్ని ఒక రకంగా తీసుకుంటాం. ఈ కుళ్ళిపోయేదాన్ని తీసుకొని దాన్ని మనం దాని నుంచి ఎరువును తయారు చేస్తాం అన్నమాట. ఎరువును తయారు చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆకస్మిక దాడులు ఆకస్మిక దాడులాగా మీరు ఒక్కొక్క ఏరియా తెచ్చుకొని ఆ ఏరియాలోకి వెళ్ళి ప్లాస్టిక్ ప్యాకింగ్ అంటే షాప్స్ కానీ, హోటల్స్ రెస్టారెంట్స్ కానీ, లేదా ఈ వెజిటేబుల్ వెండర్స్ కానీ, అరటి పండ్ల తోపుడు పండ్ల వాళ్ళు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ప్లాస్టిక్ లాక్కోవడంతో పాటు వాళ్ళ మీద జరిమానా వేయడం. అయితే గుర్తుపెట్టుకోండి, మొదటిసారి వచ్చినప్పుడు మనం తక్కువ అమౌంట్లో 50 రూపాయలు 100 రూపాయలు వేస్తాం. ఒకసారి చెప్పిన తర్వాత కూడా రిపీట్ చేసారనుకోండి, ఇప్పుడు 100, 1000 అవుతుంది. మూడోసారి చేస్తే 1000, 5000 అవుతుంది. నాలుగోసారి చేస్తే ఏమవుతుంది, కోర్టుకి కేసు పెట్టి కోర్టుకి పంపిస్తాం. అప్పుడు కోర్టు ఎంత వేస్తే అంత పరిహారం అవుతుంది. అంటే వాళ్ళు లేకపోతే ట్రేడ్ లైసెన్స్ కట్ చేస్తాం. కాబట్టి మీడియా ద్వారా నేను తెలియజేస్తుంది ఏమంటే, ఇప్పుడు నిన్ననే కౌన్సిల్ కూడా ఆమోదించింది ప్లాస్టిక్ని నిషేధించడం అనేది. కాబట్టి 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉండేటువంటి ప్లాస్టిక్ పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులు ఉపయోగించినట్లయితే వారు కౌన్సిల్ ఆమోదం రీత్యా, కౌన్సిల్ చట్టం రీత్యా వారందరూ కూడా జరిమానా వేయడానికి అర్హులు. అయితే వారు దీన్ని కనుక ధిక్కరించినట్లయితే ముందు రోజుల్లో జరిమానా వేయడంతో పాటు తర్వాత చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటాం. కాబట్టి హోటల్స్, రెస్టారెంట్స్, షాపుల యజమానులు, అదేవిధంగా స్ట్రీట్ వెండర్స్ వీరందరూ కూడా ఈ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి. నిషేధించినట్లయితే జరిమానాతో పాటు తదుపరి చట్టరీత్యా చర్యలు తీసుకొని వారిపైన కేసులు కూడా బుక్ చేయడం, ముఖ్యంగా ట్రేడ్ లైసెన్స్లు వాళ్ళకి రద్దు చేయడం జరుగుతుంది. ట్రేడ్ లైసెన్స్ రద్దు చేసినట్లయితే వారు వ్యాపారం చేయడానికి అనర్హులు అవుతారు. కాబట్టి ఇంత కఠినమైనటువంటి చర్యలు ఉండబోతున్నాయి. కాబట్టి అందరూ జాగ్రత్త వహించి సహకరించి మీరు ఒక 200 ఇల్లు చెత్త కాంట్రాక్ట్ చేసుకోవాలనుకోండి, మీకు ఒక 100 ఇల్లు లేదా
ఆ బిన్స్ నిండిపోతాయి. నిండిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మరలా మీరు ఇంకో దగ్గరికి వెళ్లకుండా మీకు దగ్గరలోనే ఒక ట్రాన్స్ఫర్ పాయింట్ అని ఒకటి పెట్టుంటారు. ఆ ట్రాన్స్ఫర్ పాయింట్ కాడికి వెళ్ళేసి ఏదైతే నిండిపోయినవి ఉన్నాయో ఆ బిన్లు అక్కడ పెట్టేసి మరలా కొత్త బిన్స్ తీసుకొని మరలా మిగిలిన ఇల్లు మీరు చెత్త కలెక్ట్ చేసుకోవాలి. మరలా కొంత దూరం వెళ్ళిన తర్వాత మరలా అవి కూడా నిండిపోతాయి. మరలా అక్కడ దగ్గరలోనే ఒక ట్రాన్స్ఫర్ పాయింట్ అనేది పెట్టుంటారు. అంటే మరలా మీరు వెనక్కి రానవసరం లేదు, ఇంకో దగ్గరికి వెళ్ళి చెత్త ఇంకో దగ్గర వేయాల్సిన అవసరం లేదు. మీరు అదే పాయింట్లో పెట్టేసి మరలా అక్కడ కొన్ని బిన్స్ ఉంటాయి అవి తీసుకొని వెళ్ళచ్చు. అట్లా రెండు సార్లు లేదా మూడు సార్లుగా మీరు మీకున్నటువంటి బిన్స్ నిండిపోయినప్పుడు తీసుకోవడానికి కోసంగా పురపాలక సంస్థ వారందరూ కలిసి కొన్ని ట్రాన్స్ఫర్ పాయింట్స్ అని నిర్ణయించారు. అంటే మీకు అందరికి ఉపయోగపడతాయి. అంటే రెండు మూడు మైక్రో పాయింట్ కలిసి ఒక ట్రాన్స్ఫర్ పాయింట్ ఉంటుంది. కాబట్టి ఆ ట్రాన్స్ఫర్ పాయింట్స్లో వెళ్ళి ఈ సమావేశంలో శానిటరీ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, ఆర్టీఎంఎస్ జిల్లా కోఆర్డినేటర్ విఠల్, ఆర్టీఎంఎస్ టీం భార్గవ తేజ తదితరులు పాల్గొన్నారు. వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళి స్పష్టం చేశారు. గూడూరు పట్టణంలోని 11వ వార్డులో జరిగిన రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని 11వ వార్డులో వైకాపా ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమాన్ని నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో వారు కలియతిరిగి ప్రజలతో మాట్లాడారు. వైకాపా అధికారంలోకి వస్తే అమలు చేయదలిచిన నవరత్నాల కరపత్రాలు అందజేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని నాయకులు కోరారు. అనంతరం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళి మాట్లాడుతూ జగన్తోనే రాజన్న రాజ్యం సాధ్యమన్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. జగన్ రావాలి జగన్ కావాలనే ప్రోగ్రాంలో 11వ వార్డు మున్సిపాలిటీకి సంబంధించి 11వ వార్డు అది కార్యక్రమం స్థానికులు ఏర్పాటు చేశారు. ఎక్కడికి వెళ్ళినా కూడా చాలామంది ఆరోగ్యంతో బాధపడుతున్న వాతావరణం పట్టణంలో కనబడతా ఉంది. రాజశేఖర రెడ్డి గారు గౌరవనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక ఆరోగ్య భరోసా అనేది ఉండేది. ఏదైనా మధ్యతరగతి కుటుంబీకులు కానీ బిలో పావర్టీ వాళ్ళకి కానీ ఏదైనా జరిగినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్కి పోలేకపోయిన పరిస్థితుల్లో మరి ఆరోగ్యశ్రీ బ్రహ్మాండంగా వాళ్ళకి భరోసా ఇచ్చి తెలియజేస్తున్నాం. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు ముందుకేసి అన్ని వ్యాధులను కూడా అందులో ఆరోగ్యశ్రీలో వచ్చేటట్టుగా 1000 రూపాయల పైన ఉన్నటువంటి వైద్య ఖర్చులన్నీ కూడా ఆరోగ్యశ్రీలో చెల్లించే విధంగా ఆయన నవరత్నాలు పొందుపరచడం జరిగింది. అక్కడి నుంచి 10 లక్షల వరకు ఎలాంటి జబ్బునైనా కూడా కార్పొరేట్ హాస్పిటల్లో ఒక మన ఆంధ్రాలోనే కాకుండా బెంగళూరు హైదరాబాద్ మద్రాస్ ఏ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా బిల్లు చెల్లించే విధంగా ఆయన మరి నవరత్నాలు పొందుపరచడం జరిగింది. మేనిఫెస్టోలో కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్కరింటికి వెళ్ళినప్పుడు పదే పదే చెప్పడంతో ఈ 9 పథకాలతోనే మనకు అన్ని రకంగా భరోసా సౌభాగ్యం కనబడుతున్న విధంగా మరి ప్రతి ఒక్క ఓటరు ప్రతి ఒక్క ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు. కాబట్టి ఆ రకంగా ఈ ప్రోగ్రాం అనేది ఒక పక్క మా పార్టీకి బలోపేతం అవుతూ భవిష్యత్తులో పోయే మన రాజ్యం ప్రజారాజ్యంలో ఈ రకమైన మంచి వాతావరణం ఒక సంక్షేమకరమైనటువంటి వాతావరణం ఉంటుందన్నందుకు అందరూ చాలా స్ఫూర్తిదాయకంగా మమ్మల్ని స్వాగతిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 11వ వార్డు ప్రజల్ని కలిసేదానికోసం మేరిగ మురళి గారు ప్రతి ఇంటికి పోతున్నాడు. ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డని ప్రతి ఒక్క తల్లిని తను ఆశీర్వదించమని కోరుతూ ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరాన్ని ప్రతి ఇంటికి తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమాల పైన వివరిస్తూ నవరత్నాల గురించి తెలియజేస్తూ ప్రతి గడపకి మేరికి మురళి గారు పోవటం జరుగుతూ ఉంది. మరి మేరికి మురళి గారిని ప్రజలందరూ ఆశీర్వదించాలని, ఈ గూడూరు పట్టణంలో ప్రతి ఒక్కరూ కూడా దీవించాలని, ఆయన యొక్క ఆశీస్సులతో ఈ గూడూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కవీసం కావాలని కోరుకుంటూ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేదానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కోడూరు మీరారెడ్డి, బాలకృష్ణారెడ్డి, తాళ్లూరు శ్రీనివాసులు, పరంధామిరెడ్డి, నారాయణ రెడ్డి, రవీంద్రబాబు, సతీష్, కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గూడూరులోని మండల పరిషత్ కార్యాలయంలో వరల్డ్ విజన్ ఆధ్వర్యంలో జన విజ్ఞాన వేదిక సహకారంతో రోగులకు సరుకుల్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబ్ కలెక్టర్ ఆనంద్ హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా సరుకులు అందజేశారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో వరల్డ్ విజన్ సంస్థ ఆధ్వర్యంలో జన విజ్ఞాన వేదిక సహకారంతో రోగులకు ఆదివారం సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సబ్ కలెక్టర్ ఆనంద్ చేతుల మీదుగా రోగులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జేవీవీ ప్రతినిధి వాకాటి రామ్మోహన్ రావు మాట్లాడుతూ జేవీవీ ఆధ్వర్యంలో సేవ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అనారోగ్యంతో బాధపడే వారికి చేయూత అందించడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మనోధైర్యంతో ఉండాలని ఆయన వివరించారు. నెల్లూరు హెడ్ క్వార్టర్స్గా ఉండి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కానీ విలేజ్లో కానీ పట్టణంలో కానీ ఇబ్బంది పడుతున్నటువంటి రోగిస్టులకు సహాయ సహకారాలు అందిస్తూ కార్యక్రమాలు జరుపుతూ ఉంది. ఆ విజన్ ఇండియాకి సహకారం మా జనజ్ఞాన వేదిక త్వరగా జనజ్ఞానం కూడా సైన్స్ విభాగంలో వైద్య రంగంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నాం కాబట్టి ఇది కూడా సైన్స్లో భాగంగా ఈరోజు వాళ్ళకి కావాల్సినటువంటి పల సరుకులను అందించడానికి మా జనజ్ఞాన గురు శాఖ అధ్యక్షులు రాజా గారు ముందుకొచ్చారు. వారికి గురు శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళకి అనేక విషయాల్లో మరి పౌష్టిక ఆహారం అందించడం ద్వారా వాళ్ళ యొక్క స్థాయిని ఆరోగ్య స్థాయిని పెంచడంలో భాగంగా మరి ప్రతి ఒక్కరిని ఆ పిల్లల్ని చేరదీసి వాళ్ళకి కావలసినటువంటి ఆర్థిక వనరులు కావాలండి, సమగ్ర అభివృద్ధిలో భాగంగా వాళ్ళకి కొంచెం ప్రోత్సాహాన్ని మరి దాతలైనటువంటి ఈ ప్రాంతాలకు చెందిన కొంతమంది దాతల్ని మరి వాళ్ళని మరి సేకరించి వారికి వస్తువుల రూపంలోను పలసరుకు రూపంలో అందించడం జరుగుతూ ఉంది. సో ఈ సందర్భంగా సార్ వాళ్ళని కొన్ని చాలా బిజీగా ఉన్నారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. నిన్ననే ఎయిత్ డే అనేటువంటిది కూడా కార్యక్రమం జరిగింది. ఈరోజు ఇక్కడ మన మండలాఫీసులో ఈ కార్యక్రమము అంటే పిల్లలకు ఇప్పుడే మీ కోఆర్డినేటర్ గారు వివరించారు. ఏదైతే బాధలతో అనేకమైన జబ్బులతో కానీ అనేక రకాలుగా ఉండేటువంటి వారికి పిల్లల చదువులకి అయితేనేమి అనారోగ్య పరిస్థితులు ఉన్నటువంటి వాటికి వారందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నట్టు కోఆర్డినేటర్ గారు వీటన్నిటికీ కూడా నిన్ననే మా జన విజ్ఞాన వేదికి తరఫున మేము ఇట్లా సాయం కావాలి సార్ అని చెప్పినందువల్ల అనుకోకుండా ఆదివారం అయిపోయినని అందువల్ల మా ప్రెసిడెంట్ గారు ఏదో కార్యక్రమాల్లో వెళ్లాల్సి వచ్చినందున మేము ఇమీడియట్గానే కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఈ కార్యక్రమంలో కూడా మేము పార్టిసిపేట్ చేసిన ఉద్దేశంతోనే ఈరోజు కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ అటెండ్ అయినాము. జన విజ్ఞాన వేదిక అనేటువంటిది అనేక రకాలుగా అనేక పిల్లలకి అనేక స్కూళ్ళల్లో కూడా మేము సహాయపడుతూనే ఉన్నాము. ప్రచార సంస్థ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం, ప్రజల్లో మూఢనమ్మకాలను పోగొట్టడం, ఈ మధ్య దొంగ బాబాలు ఎక్కువైపోయేసి ప్రజలను బాగా మోసం చేస్తున్నారు. అలాంటి బాబాలు నమ్మొద్దు, నమ్మి మోసపోకండి ప్రచారం చేసి దానిలో భాగంగానే సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. నిన్న 1వ తేదీ పాఠశాల స్థాయిలో చెక్కు టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేశాం. వారిని మళ్ళీ 7వ తేదీ మానవులో ఉన్న వ్యాధి నిరోధ శక్తి మీద పనిచేసి దాడి చేసి వ్యాధి నిరోధ శక్తి పెరగకుండా చేస్తుంది. అందువల్ల ఈ వ్యాధికి గురవుతున్నారు. కాబట్టి ఇది అక్వైర్డ్ ఆర్జితమైంది కాబట్టి చెడకావాల్సిన గురి చాలామంది వ్యాధులు తెచ్చుకుంటున్నారు. దీని మీద అవేర్నెస్ కలిగించడానికి అన్ని దేశాలు కలిసికట్టుగా పోరాటం ఉన్నాయి. ఇప్పటికీ కొంత శాతం తగ్గింది, అయితే ఎక్కువ శాతం ఏంటంటే యువకుల్లో ఉంది. కాబట్టి ఆలోచించి దీన్ని తెచ్చుకున్న దానివల్ల మన ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతిని వ్యాధికి గురవుతారు. అయితే అలా కాకుండా ఈ కార్యక్రమంలో సంస్థల ప్రతినిధులు పురుషోత్తమరావు, చెంచు నారాయణ, శ్రీనివాస్ సాతే తదితరులు పాల్గొన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి పార్లమెంటులో వెంటనే చట్టం తీసుకురావాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి వంగా ప్రసాద్ రెడ్డి కోరారు. నెల్లూరులో తలపెట్టిన ర్యాలీ బహిరంగ సభకు గూడూరు పట్టణం నుంచి నాయకులు కార్యకర్తలు ర్యాలీగా తరలి వెళ్లారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నెల్లూరులో తలపెట్టిన ర్యాలీ బహిరంగ సభకు గూడూరు పట్టణం నుంచి విహెచ్పి ప్రతినిధులు, సభ్యులు తదితరులు తరలి వెళ్లారు. ముందుగా
ఆర్ఎస్ఎస్ కార్యాలయం నుంచి గడియారం స్తంభం వరకు విహెచ్పీ ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విహెచ్పీ జిల్లా కార్యదర్శి వంగా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అయోధ్యలో రామమందిర నిర్మాణంపై పార్లమెంట్లో చట్టం తీసుకురావాలని కోరారు. రామజన్మ భూమికి కేటాయించిన స్థలంలో ఒక్క సెంట్ భూమిని కూడా ఇతర సంస్థలకు కేటాయించకూడదని తెలిపారు. ఇంకా పలు అంశాలపై మాట్లాడారు. విశ్వ హిందూ పరిషత్ భారతదేశ వ్యాప్తంగా మొత్తం కూడా అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో అయోధ్య రామ జన్మభూమి వెంటనే నిర్మించాలనే డిమాండ్ తోటి భవ్యమైన మందిరం వెంటనే నిర్మాణం జరగాల, దానికి పార్లమెంట్లో పెట్టి చట్టం చేయాలనే డిమాండ్ తోటి దేశవ్యాప్తంగా కూడా అన్ని పార్లమెంటు కేంద్రాల్లో ర్యాలీలు బహిరంగ సభలు నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు విఆర్సీ గ్రౌండ్ నుంచి ర్యాలీగా బయలుదేరి నర్తకీ సెంటర్లో బహిరంగ సభ నిర్వహణ జరుగుతూ ఉంది. జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందులో భాగంగా గూడూరు నుంచి వందలాదిగా రామభక్తులు, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, అలాగే అన్ని విభాగాలకు సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా బయలుదేరి వెళ్తున్నారు. మందిరం నిర్మాణం అపరిష్కృతంగానే నిలిచిపోయి ఉంది. ఈ ప్రజల మనోభావాల్లో వాళ్ళు ఎంతో బాధతో ఈ సంవత్సరాలు జరిగిపోయింది. ఇకనైనా ఈ జాప్యానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో ప్రజల్లో మన విశ్వ హిందూ పరిషత్తు కార్యకర్తలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ నవచైతన్యంతో ఈ రామ మందిర నిర్మాణం పూర్తి చేయాలని ఒక అఖండ దీక్షతో ఈ దీన్ని మళ్ళీ మొదలు పెట్టారు. 92లో జరిగినటువంటి సంవత్సరాలు జరిగినా కూడా రామ మందిర నిర్మాణం ఆగిపోతూనే ఉంది. ఈ చైతన్యంతో ఆయన ఈ రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేయాలని సంబంధించినటువంటి హైందవ సమాజం అంతా కూడా ఏకతాటిపైకి వచ్చి ఇవాళ భారతదేశంలో ఉండే లౌకిక శక్తులందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ భారతదేశంలో ఉండేటువంటి ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరుడు ఇవాళ ఆహ్వానిస్తూ ఉన్నారు. వాస్తవికంగా వేల సంవత్సరాల నుంచి అక్కడ రామ మందిరం ఉందని, అది కేవలం కోర్టులు చెప్పేటువంటి సాక్ష్యం కాదు, వాస్తవికమైనటువంటి పురావస్తు శాస్త్ర సంబంధించినటువంటి శాఖ వాళ్ళే నిర్ధారించినటువంటి అంశం. ఇవాళ ఇవాళ సుప్రీంకోర్టు కూడా ఇవాళ నిర్ధారణకు వచ్చి అక్కడ మరి రామానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి, ఇది వాస్తవమైనటువంటిది నిర్ధారణ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వివాదాస్పదమైనటువంటి స్థలమంతా కూడా ఇవాళ రాముడికే దక్కాలనేటువంటి ఏకపక్ష నిర్ణయం ఇవాళ తీసుకునేటువంటి సమయంలో దురుద్దేశపూర్వకంగా ఇవాళ దేశంలో ఉన్నటువంటి కొన్ని అరాచక శక్తులు కోర్టుకి తప్పుడు అఫిడవిట్ ఇచ్చి ఉద్దేశపూర్వకంగా మరి ఎంతో ఈ భారతదేశ ప్రజలు మరి తమ యొక్క ప్రామాణికమైన అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా, ఇవాళ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇవాళ రాబోయేటువంటి పార్లమెంటు సెషన్స్లో రామునికి సంబంధించినటువంటి బిల్లును తీసుకురావాలా, ఇవాళ కోట్లాది మంది యొక్క ప్రజల యొక్క మనోభావాలని ఇవాళ ప్రతిబింబించే విధంగా పార్లమెంటు సాక్షిగా అన్ని పార్టీలు కలిసి వచ్చి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకు ఇచ్చినటువంటి పరిపూర్ణమైనటువంటి మద్దతును ఇవాళ రామునికి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని నొక్కి చెప్తూ ఇవాళ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రధానమైనటువంటి కేంద్రాలలో శాంతియుతమైనటువంటి పద్ధతుల ద్వారా రామునికి సంబంధించిన ఈ కార్యక్రమంలో విహెచ్పి ఇతర సంస్థల ప్రతినిధులు మల్లెమాల మురళీరెడ్డి, మండల రాజేష్ కుమార్, మన్నూరు మల్లికార్జున, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదమైందని ఎస్వీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కరెస్పాండెంట్ కేఆర్ రెడ్డి తెలిపారు. గూడూరు రెండో పట్టణ పరిధిలోని రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రాంతంలో ఉన్న టీటీసీ కళాశాల విద్యార్థుల పరిచయ కార్యక్రమం ఘనంగా జరిగింది. రెండో పట్టణ పరిధిలోని రైల్వే అండర్ బ్రిడ్జ్ సమీపంలో ఏర్పాటై ఉన్న ఎస్వీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఉన్న టీటీసీ కళాశాల విద్యార్థుల పరిచయ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కళాశాల కరెస్పాండెంట్ కేఆర్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదమైందన్నారు. ఈ వృత్తిని విద్యార్థులు ఎంచుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఎందరో విద్యార్థుల్ని తీర్చిదిద్దే అవకాశం మీకుందని ఆయన వివరించారు. నుంచి 2011లో డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ 2011లో ప్రారంభించడం జరిగింది. ఆ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఈ ఫేర్వెల్ ఫంక్షన్ అనేది, మళ్ళీ ఫ్రెషర్స్ డే అనేది అనవాయితీగా జరుపుకుంటూ వస్తున్నాము. ఎటువంటి నిర్విఘ్నం జరగకుండా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చాలా ఆనందంగా
మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దానికి స్టూడెంట్స్ అందరికీ నా యొక్క అభినందనలు. అందరు రీసెంట్గా ఇప్పుడు చూసిన కిట్ ఒకటి చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది, చాలా విజ్ఞానాన్ని మనకి పొందింది. విద్యార్థులందరికీ ఒక మెసేజ్ ఉంటుంది, చదువులు పొంది ఏ విధంగా విద్యార్థి తయారవుతాడు, కూలి పని చేసుకోవాల్సి వస్తుంది, నోట్లు వేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ చక్కగా ఆ యొక్క కిట్ లో చూపించడం జరిగింది. నాకు చాలా ఆనందం వేసింది. పోతే ఆడపడుచు తెలియదు, ఆడపడుచు డ్రైవర్ పక్కన తోలని చెప్పి ఆయనే డ్రైవ్ చేసుకుంటా. ఆయన సొంత ప్యారెంట్స్ లో సెవెన్ ప్యారెంట్స్ అంటూ గారిని అతిథిగా అక్కడ పెట్టాడు. అది చేయకూడదు, గల్ఫ్ కంట్రీస్ లో అది ప్రోటోకాల్ కాదనమాట. అసలు రాదనే అతను విమానం దగ్గరికి బాగుండదు, విమానం లోపలి. పరిచయ వేదిక సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ షాహుల్ అహ్మద్, టీటీసీ కళాశాల ప్రిన్సిపల్ నవకోటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం రాత్రి శ్రీవారికి కళ్యాణం వైభవంగా జరిగింది. అనంతరం వెంకటేశ్వరుడికి పల్లకీ సేవ, ఊంజల్ సేవను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం, కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం మిథుదేవిగా. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. లగ్నమునందే మనసు లగ్నమయ్యేట్టుగా చేకట్టవయ్యా ఇదిగో నీ దీక్షా కంకణం. సిరులాలి వేణికి మరుల పువ్వుబోణికి కట్టవయ్య స్వామి దీక్షా కంకణం. అది ఏ పెండికి అంకురార్పణం. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి, అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి పేరుగన్న పెరుమాళ్లకు పెదవి తీపి చేయరే. అన్నుల మిన్నల ముద్దుకునేడు అలమటించు స్వామి పెదవి తీపి చేయరే. రెండు నిండు చందమామలు ఎదుటనున్న సమయం స్వామి ఉల్లమందు ఉప్పొంగెను ఉల్లాసపు సంద్రం. తాళలేని తహతహలు తలపు దాటి తొంగి చూడ తనకు తాను జారిపోయే తెరచేలము. తరలి తరలి తానే వచ్చే సుముహూర్తపు అశుభ సమయం. గూడూరు
పట్టణంలో కొలువై ఉన్న శ్రీ మూల స్థానేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వనభోజనాల కార్యక్రమం జరిగింది. ఈ వనభోజనాల్లో డాక్టర్ రోహిణి, నాగసూరు గోపాలరావు, జీవని తదితరులు పాల్గొన్నారు. దీపం శివం శివం మహుకార రూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతుర్దది సంగమం పంచభూతాత్మకం షట్చత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణతజనకింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం వాణి భవతారకం ప్రకృతి హితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్ర మార్షం మహర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం నమో హరాయ చ స్మరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్ర. మనుబోలు మండలంలోని బద్దెవోలు క్రాస్ రోడ్డు ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం వనభోజనాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వనభోజనాల్లో గూడూరు పరిసర ప్రాంతాలకు చెందిన వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ కార్యక్రమంలో గుబ్బా సుబ్బారావు, వెంకటరెడ్డి, రత్నయ్య, చిరంజీవి గౌడ్, ముత్తు శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈశ గిరీశ నరేశ పరేశ మహేశ విలేశయ భూషణ భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. ఉభయాదివ్య సుమంగళ విగ్రహయాలింగిత మామాంగ విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. పూరీ కురు మామజ్ఞమనాథం దూరీ కురు మే దురితం భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. శివాయ నమో శివాయ నమః శివాయ నమో నమః శివాయ శివాయ నమో శివాయ నమః శివాయ నమో నమః శివాయ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు. షాదీ మంజిల్లో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన పురపాలక కమిషనర్ ఓబిలేషు. చేయూత అభినందనీయం. మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని రోగులకు సరుకులు అందజేసిన సబ్ కలెక్టర్ ఆనంద్. జగన్తోనే అభివృద్ధి సాధ్యం.
గూడూరులోని 11వ వార్డులో జరిగిన కార్యక్రమంలో నవరత్నాల కరపత్రాలు ప్రజలకు అందజేసిన వైకాపా నాయకులు కార్యకర్తలు. ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదమైంది. ఎస్వీఆర్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగిన విద్యార్థుల పరిచయ వేదికలో పాల్గొని మాట్లాడిన కరస్పాండెంట్ కేఆర్ రెడ్డి తదితరులు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్ బులెటిన్ లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.